త్రిభుజము ఏబిసి సర్వ సరూపము త్రిభుజం ఎఫ్ఈజి ఏబిసి మరియు త్రిభుజం ఏబిసిలలో కోణ సమద్విఖండన రేఖలు ఇచ్చాడు. ఇంతకుముందు మనము 5వ లెక్క చేసాము, అందులో మధ్యగతాలు ఇచ్చాడు. ఆ మధ్యగతాలు ఇచ్చినప్పుడు ఎలా చేసామో కోణ సమద్విఖండన రేఖలు ఇచ్చినప్పుడు కూడా మనం అదేవిధంగా చేయవచ్చు. అది మధ్యగతలు కోణ సమద్విఖండన రేఖలు. ఇక్కడ ఈ లెక్కలో ఏమి ఇచ్చాడు మనకంటే ఉన్నతులు అని ఇచ్చాడు. ఉన్నతులు అని అంటే మీ లంబాలనే మనము ఉన్నతులు అంటాం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఏమి ఇచ్చాడు, త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజము డిఎఫ్. ఈ మూడు లెక్కలకి కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. ఒకే రకమైన సమాచారం విశ్లేషణ ఒకే రకంగా చేసుకొని మనము చేయవచ్చు. మధ్యగతాలతో చెప్పాను, ఇప్పుడు ఉన్నతులతో చెప్పబోతున్నాను. నెక్స్ట్ మీరు దీన్ని కోణ సమద్విఖండన
అనుసంధానం చేసుకుని ఆ లెక్కను మీరు స్వయంగా సాధించాలని చెప్తున్నాను. సో ఇప్పుడు ఇందులో చూస్తే మనకి ఆల్రెడీ మనకు ఒక సమాచారం ఏమిచ్చాడంటే ఆ రెండు సరూప త్రిభుజాలను ఇచ్చాడు. త్రిభుజము ఏబిసి మరియు త్రిభుజము డిఈఎఫ్లు సరూపాలు అని ఇచ్చేశాడు. సో ఇవి సరూపాలు అని అన్నాడు కాబట్టి మనం ఏం రాయొచ్చు, వీటి యొక్క అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది అనేది రాసుకోవచ్చు. అట్లాగే బిసి బై ఈఎఫ్, నెక్స్ట్ ఏసి బై డిఎఫ్. ఇంకొకటి మనకు అనురూప భుజాలు అయినప్పుడు యాంగిల్ ఏ కోణాలు అనురూప కోణాలు కూడా సమానంగా ఉంటాయి. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. భుజాల నిష్పత్తి సమానంగా ఉన్నప్పుడు కోణాలు సమానంగా ఉండొచ్చు, కోణాలు సమానంగా ఉన్నప్పుడు భుజాల నిష్పత్తి సమానంగా ఉండొచ్చు. రెండు నియమాల అనుసారంగా మనకు ఆ రెండు త్రిభుజాలు సర్వ సమానాలు అవుతాయి. ఇక్కడ మనకి ఏక్స్ డివైలు ఏమన్నాడు, ఉన్నదుడు అన్నాడు. అంటే ఇక్కడ యాంగిల్ ఏఎక్స్ బి, యాంగిల్ ఏఎక్స్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డివై ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. తర్వాత మనం కంపేర్ చేసుకుంటే యాంగిల్ బి అనేది యాంగిల్ ఈకి సమానం. మనకు ఆల్రెడీ ఇక్కడ దంతాంశం ప్రకారం తెలుసు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అని తెలుసు, అవునా. సో మనకి రెండు కోణాలు వరుసగా రెండవ దాని యొక్క రెండు కోణాలకి సమానం అయినాయి కాబట్టి కోణం కోణం నియమం అనుసారము ఏమవుతున్నాయి మనకి, ఈ ఏఎక్స్ బి త్రిభుజము డివైఈ త్రిభుజాలు సర్వ సమానాలు అవుతుంది, సరూపాలు అవుతున్నాయి. సో మనం అది రాస్తాం, త్రిభుజము ఏఎక్స్ బై ఈ రెండు విషయాలను అనుసరించి మనం ఏంటి డిసైడ్ చేయొచ్చు, ఏం నిర్ణయించవచ్చు, త్రిభుజము ఏఎక్స్ బి సర్వ సమానము, త్రిభుజము డివైఈ ఏ నియమం ప్రకారము, కోణము కోణము నియమం ప్రకారం. సో ఇవి రెండు ఒకదానికొకటి సరూపాలైనప్పుడు అదనపు భుజాల నిష్పత్తి రాద్దాం. ఏఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్బి బై వైఈ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై డిఈ, ఏబి బై డిఈ. ఇప్పుడు మనం వీటిని చూస్తే ఏఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఏబి బై డిఈ, ఏఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఏబి బై డిఈ. దీనిని మనము ఏఎక్స్ ఈజ్ టు డివై అని కూడా రాయవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏబి ఈజ్ టు డిఈ అని కూడా రాయవచ్చు. ఈ విధంగా మనము దీనిని నిరూపించగలుగుతాము. సో నిరూపించనైంది. ఈ విధముగా మనకు సరూప త్రిభుజాల గురించిన జ్ఞానంతో అన్ని సమస్యలను ఆ సరూప త్రిభుజాల యొక్క నియమాలను అనుసరించి సాధించవచ్చు. సో అభ్యాసంలోని అన్ని లెక్కలను బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్లో మంచిగా రాసి మంచి రిజల్ట్ తెచ్చుకోగలరని విశ్వసిస్తున్నారు. సరే.